కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 గ్యారంటీలను అమలు చేసింది. మొత్తం 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీనిలో భాగంగానే ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారు దవాఖానాల్లో పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు మరింత వైద్య సాయం అందించాలన్న ఉద్దేశంతో పరిధిని పెంచారు. ఇక వీటితో పాటు ఇటీవల తెలంగాణ కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్తో పాటు 200 యూనిట్ల ఫ్రీ కరెంటుకు సైతం ఆమోదం లభించింది. దీనిపై నేడు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. త్వరలోనే 500 గ్యాస్ సిలిండర్ని 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీలను అమలు చేయబోతున్నట్లు సోనియా గాంధీకి తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియాను కోరినట్లు సమాచారం. ప్రజాపాలన దరఖాస్తులలో ఎక్కువగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మరియు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్థిక భరోసా కింద ఇచ్చే 2500 రూపాయలు వంటి వాటికి ఎక్కువ దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే.